వర్ష ప్రభావంతో గుంటూరు జిల్లా రేపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానుల అంశంపై స్పందించారు. గతంలో అభివృద్ధి మొత్తం హైదరాబాద్లోనే కనబడింది, కానీ మిగతా ప్రాంతాలు అంతకు అభివృద్ధి చెందలేదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పుకొచ్చారు. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని, రేపల్లి ప్రాంతంలో కూడా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడి అక్కడక్కడ పొలాలన్నీ నీటమునిగాయని, నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. వారు సంపాదించుకున్న ప్రతి పైసా తీసుకెళ్ళి హైదరాబాదే ప్రధాన అడ్డాగా చేసుకుని హైదరాబాద్ మీద కేంద్రీకరించడం, దృష్టి పెట్టడం జరిగింది. అంటే అభివృద్ధి మొత్తం హైదరాబాద్లోనే కనపడింది, కానీ మిగతా ప్రాంతాల్లో తక్కువగా కనిపించింది. కానీ కొన్ని రాజకీయ కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాజధాని విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ఒక విధంగా ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా అనాథల్లా మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ గడిచిన పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి అనేటువంటి ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు 3 రాజధానుల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన ప్రక్రియలో మరి అది కొంతమందికి నచ్చి కొంతమంది నచ్చక రకరకాలైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు దాంట్లో క్రోడీకరించుకోవటం వల్ల ప్రజల యొక్క ఆమోదయోగ్యం మేరకు అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సముచితమైన నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించి తీసుకోవాలనే ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు సాధ్యమైన త్వరలోనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అన్ని ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించిన వాళ్ళం అవుతాం, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సరిసమానంగా జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసి ఆ దిశగా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముందు చూపుతోటి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తీసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ నిర్ణయం ద్వారా మంచే జరుగుతుందని భావిస్తున్నాం. గడిచిన కొద్ది రోజుల నుంచి విస్తారంగా పడుతున్నటువంటి వర్షాల ప్రభావం వల్ల ఇప్పటికే మనం చూసాం చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా ఇవన్నీ కూడాను ఒక విధంగా ఒక భయంకరమైనటువంటి తుఫాను పరిస్థితిని మరిపించే విధంగా వాగులు వంకలు పొంగి అనేక రకాలైనటువంటి అనర్థాలు జరిగిన పరిస్థితి, వేలాది ఎకరాల పంట నష్టం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మన ప్రాంతంలో కూడాను నదులాగితే పంట చేతికొచ్చే సమయం, ఈ పరిస్థితులు ఈ వర్షాల వలన అక్కడక్కడ పొలాలన్నీ కూడాను మరి నీట మునిగిపోవటం, రైతు వాటి వలన ఎక్కువగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఎదురుగా చూస్తున్నాం కోర్చుకోవటానికి కూడా వీలు కాని విధంగా ఉంటే మరి దమ్ముతో ట్రాక్తో మొత్తం తొక్కిచ్చేసినట్టు వీల్ చైర్తో తొక్కిచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఎదురుగా మన ఎదురుగానే కనపడుతుంది పొలాలు. ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోయినటువంటి ప్రతి రైతును కూడా ఆదుకోవటానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడెక్కడైతే కొన్ని రేషియో ఫిక్స్ చేసి ఆ రేషియో ప్రకారం కొంత అంటే పర్సంటేజ్ ప్రకారం ఎక్కడెక్కడైతే ఏ విధంగా అయితే పంట జరిగినాయో దానికి తగ్గ నామస్ ప్రకారం జరిగినటువంటి నష్టపరిహారం మొత్తాన్ని కూడాను ఎనిమిరేట్ చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం ఇప్పటికీ అనేక దఫాలుగా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా రైతాంగానికి ఆర్థిక చేయూతను అందించడానికి రైతును ఆదుకోవటానికి అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ అనేక రకాల ప్రయత్నాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటితో పాటుగానే ఈ వర్షాల వలన నష్టపోయినట్టు రైతులందరూ కూడా ఆదుకోవటమే కాకుండా మేము స్పష్టంగా రైతాంగానికి ఒకటే చెప్తున్నాం, ఇవాళ రేపల్లి మండలానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం మొదటి నుంచి కూడాను రైతు ఎవరైతే ఏ పంట వేసుకుంటున్నాడో ఆ వేసుకునే పంటని సచివాలయంలో ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయించుకోవాలి, నమోదు చేయించుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీలు కానివ్వండి, ఇలాంటి వర్షాలు
సైక్లోన్స్ టైంలో పంట నష్టం జరిగితే నష్టపరిహారం లభించడం కానివ్వండి, ఏదైనా కానీ ఎలాంటి ప్రతిఫలం రైతుకు అందాలన్నా కూడాను రైతు ఏ పంట వేస్తున్నాడు అతనికున్న ఎక్స్టెంట్ ఏంటి అనేటువంటిది ఈ క్రాప్ బుక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, ఆర్బీకేఎల్ ద్వారా నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పర్పస్ కోసం ఇవాళ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. త్రూ వాలంటీర్ డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళిపోయి సంబంధిత రైతును అక్కడ నుంచో పెట్టి ఉన్న ఎక్స్టెంట్ ఏంటి ఏ పంట వేసాడు అనేటువంటిది నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ, దీనివల్ల రైతాంగానికి ఎక్కువగా సహాయం చేయడానికి ఎక్కడ మిస్యూజ్ అనేటువంటి జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడాను రైతులు ఎంతో అవగాహనతో ఈ క్రాప్ బుక్ చేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో కూడా రైతులు ఎవరెవరైతే ఉన్నారో ఏ పంట వేసుకుంటున్నారో తప్పనిసరిగా ఈ క్రాప్ బుక్ చేయించుకోండి, ఈ క్రాప్ బుక్ చేయించుకుంటే ప్రభుత్వం నుంచే ప్రతి ఒక్క రాయితీ కూడాను ప్రతిఫలం లభిస్తుంది, ఈ క్రాప్ బుక్ చేయించుకోకపోతే ఒక సపోజ్ అక్కడ రైతు ఉన్న 2.5 ఎకరాలు నష్టపోయాడు, పూర్తిగా తొక్కి చేయడం జరిగింది, అంటే దాదాపు 100% నష్టపోయాడు. ఈ క్రాప్ బుక్ చేయించుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం వస్తుంది, ఈ క్రాప్ బుక్ చేయించుకోకపోతే మన కళ్ళ ముందు నష్టం అంత నష్టం కనిపిస్తున్నప్పటికి కూడాను రూపాయి కూడా నష్టపరిహారం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అమ్మారావు ఇప్పుడు ఏడీగా చెప్తున్నారు రేపల్లె మండలం సగభాగం ఈ క్రాప్ బుక్ చేయించుకోలేదు అన్న దాని కారణాలు